ఏమిరా శరత్, నాకు తెలియకుండా నా జాగాల పాగైంది, కబ్జానా? చిన్న దావా జరుగుతుంది. చా, నేను లేకుండానే. పర్సనల్ రావి? అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడరా. మా కాందాలను ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా. అయినా సరే, నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాన్ని మీద చేయించడం లేడురా బాయ్. ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత్ నడుస్తుందని. అచ్చా, దావత్ బాగా నడుస్తుందిలే. అవురా, మన పుట్టగాలు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట. అట్లా అవ్వకుండా ఉండాల్సిండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా, ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఇరారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడరా. అచ్చా, ఏ ఇగరా, మంచిగా ఉన్న పొట్టేగాడు తమి. ఈ జాగంతా మనదేరా, తెలుసా? తెలుసా అన్న, చెడుతానని చెప్పిండు. అచ్చా చెప్పిందా? బాయ్రా. ఉంటారా? మంచిదిరా. ఉంటా తమి. బాగున్నాడు ఇడు, చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయన్నే ఉంటారా బాయ్? అరే శరత్, ఈ మందు మానేసి చాండోలాయిరా. ఏ అప్పుడప్పుడు మనం పుట్టగాలు అడిగితే తప్ప. ఏమ్రా శరత్, కథలు గిట్లా చెప్తలేరు కదా, అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడురా. అవు, చెల్లి ఇష్యూలో లాస్ట్ వీక్ బాపు నుంచి కలుస్తా అన్నావు, ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్, నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు, వన్ లోపలేద్దామా, మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాంరా. దా ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసర్ నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన చెట్టు పాపటి అంతా తీసుకొచ్చి ఇక్కడ దాసుకుంటాడు. అరే ఏం రో, దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా, నిన్ను చూసినట్టు కొడుతుంది. అరే శరత్ గారు, ఏమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావరా. ఏ లేవురా బాయ్, మస్తు కూర్చోం లేవు. ఏం రో, బిడ్డ ఫుల్ దాకా అవుట్ అయినట్టున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్ల చేస్తలేరు కదా. అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాలి వచ్చి. అబ్బా, అంతా తీసుకున్నారు కానా? కొన్ని పనులు అంతనే అయితే. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా, ఏదో లోకంలో ఉంటావు. మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే దీనికి మించిన దునియా ఇంకేముందిరా. మందు మస్తు టేస్ట్ ఉంది రా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చోడు మంద అయినట్టుందిరా. ప్లీజ్ అన్నా. పోనితి రే, మా కాందాని గురించి చెప్తా, కాన్సన్ట్రేషన్ చేసి నుండ్రి, కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమ్రా అబ్బా, మా తాత ముత్తాతల టైంలా మొగలను మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి కులుకుతిప్షాన్ని కుళ్ళవరిచి మనల్ని పొడుగుతున్నట్టుందిరా బాబు. నైజాం రాజులకి రాజ్యం అప్పచెప్పి రాబాయ్, కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్, గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కోట్లకి మా తాత దగ్గరకు వస్తుండే. అది ఉపయోగేద్దాం.
అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నాదంక రాజ్యం చేసినోడు లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే, గురి లేకుండా నిలబడ్డం. నేను నిలబడుతున్నా. గెలుస్తామన్నా? ఏం రో, మనీ లేదా మందు మంచమా ఏమి? అయితే గెలుస్తామని వాళ్ళ గెలవాలే, గెలిచి తీరాలంతే. ఓ శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే అడికైంది, బంధు మంచుతో డబ్బులు ఇద్దాం. పీడేడి ఏమ్రో పొగ్గు ఓసిడికే. ఏ అమ్మో ఏమ్రో కుర్కాయని చూస్తున్నావు? కొడతావా, కొడతావారా, కొడతావారా, కొడతావారా? అన్నా, అన్నా, అన్న పులిరా. ఏమైరా నువ్వు కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినావన్నా. అచ్చా, మరి నేనెందుకు పడిపోయినరా, నాకు ఈ దెబ్బలేందిరా అబ్బా. అరే మళ్ళీ కథలు వాడుతున్నారు, కులు కుతుంబాల నుంచి ఇప్పుడు దాకా మా కాందాన్ని మీద చెయ్యేసోళ్ళేడరా. ఎవడరా వాడు, మనిషిని కూడా ఇట్లా కొడతారా? బర్రెని కొట్టినట్టు కొట్టిండేందిరా అబ్బా. ఆయన శరత్తు విద్య మాట్లాడమేమ్రా, వాడు నన్ను కుక్కని కొట్టాడు కొడితే అసలే మా బాబు మస్తు పరిశీలన ఉండదు, నీకు తెలుసు కదా అబ్బా. అంతా ఇక్కడ రాసినట్టు జరుగుతుందిరా. కౌంటరారా, నాకు సంబంధించిన ఒక మ్యాటర్లో వాడు చాలా ఇంపార్టెంట్, పైగా సిటీలో పలుకుబడి ఉన్నాడు. అచ్చా, సిటీలో మాకన్నా పెద్ద తోపా? తోపుకి బాప్. ఎలక్షన్లో మనకి సాత్ ఇస్తాడారా? హాత్ కూడా ఇస్తాడు. లేపుడు రోబయ్, కుక్కను కొట్టాడు కొడుతుంటే ఎవడు పట్టించుకోలేదు ఏమ్రా, కావాలని కొట్టించలేదు కదా. అరే నువ్వే కొట్టినావురా. ఏ పక్క ఊడు రోబయ్, పర్సనల్గా మాట్లాడాలి. అరే శరత్గా, నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ చేసిండ్రా, నువ్వు చెప్పినవన్నీ నువ్వు అంత కాంప్రమైజ్ అవుతలేను. వాడు మనకి ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడని కాంప్రమైజ్ అవుతున్నా. ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడు కదా. చేస్తాడురా. సరే ఉంటా. సరే అబ్బా, ఉంటా కాదురా, నేను పోతారా భయ్. అబ్బా అసలే మా బాబు మస్తు పరిశ్రమలో ఉన్నాడురా. పెట్టరా భయ్. అరే జనాలకి జర మస్తు కనబడాలరా, గట్లయితేనే ఓట్లేస్తారా. అరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా. అరే బంటుగా, 10 inch కన్యారెడ్డి గడ్ ఎస్కేప్ రా. అన్వేషణే సాగని చూపులే అస్త్రమై ఈ వేట కొనసాగని అడవి దారినే ఆరాధిస్తూ పడిన గుర్తులే బాటన చేస్తూ తలపడు చెరవిడు కలబడు దయవిడు అడుగిడు త్వరపడు పరుగిడు త్వరపడు వేట వేట ఇది వేట
వేట కసితో నడిపే పగ తీర్చే పాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే పాట ఎక్కడ చేశాడు సెల్లాడు? ల్యాంకో